ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెక్నో సైన్స్ క్లబ్ ఈరోజు విద్యా వార్తల్లో చిన్న అంశం సిబిఎస్ఈ రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు దాని గురించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకుందాం రిజల్ట్స్ ఈరోజు సిబిఎస్ఈ టెన్త్ రిజల్ట్స్ విడుదల కాబోతున్నాయి సిబిఎస్ఈ టెన్త్ ఫలితాలను జూలై ఇరవైన బోర్డు విడుదల చేయనుంది అని ఈరోజు ప్రకటించడం జరిగింది అలాగే ఎలా విడుదల చేస్తారు రిజల్ట్స్ ఎలా ఉండబోతున్నాయి అంటే ఎప్పటిలాగే వాళ్ళకి ఇంటర్నల్ మార్క్స్ సిబిఎస్ఈ వారికి ఇంటర్నల్ మార్క్స్ ఇరవై మార్కులు కేటాయించగా మిగిలిన ఎనభై మార్కులకు యూనిట్ టెస్ట్లకు పది మిగిలిన ఎయిటీ మార్క్స్లో యూనిట్ టెస్టులు టెన్ మార్క్స్ ఫస్ట్ ఇయర్లీ ఎగ్జామ్స్కు థర్టీ మార్క్స్ ప్రీబోర్డ్ పరీక్షలకు ఫార్టీ మార్క్స్ చొప్పున కేటాయించి దానికి అనుగుణంగా ఫలితాలను ప్రకటించడం జరుగుతుంది వారికి ఆల్రెడీ యూనిట్ ఎగ్జామ్స్ పెట్టుంటారు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్స్ పెట్టుంటారు ప్రీ బోర్డ్ ఎగ్జామ్ కూడా పెట్టుంటారు ఈ ప్రీ బోర్డ్ ఎగ్జామినేషన్లో వచ్చిన మార్క్స్ని ఫార్టీ మార్క్స్కి తీసుకుంటారు హాఫ్ ఇయర్లీ ఎగ్జామ్ మార్కుల్ని థర్టీ మార్క్స్కి తీసుకుంటారు యూనిట్ టెస్ట్ మార్కుల్ని టెన్ మార్క్స్కి తీసుకుంటారు ఆ విధంగా తీసుకొని మొత్తం ఎయిటీ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో తీసుకుంటారు ఆల్రెడీ వారికి ఇంటర్నల్ మార్క్స్ ఉంటాయి ట్వంటీ మార్క్స్కి ఆ ఇంటర్నల్ మార్క్స్ ట్వంటీ మార్క్స్ కూడా కలిపి టోటల్ హండ్రెడ్ మార్క్స్కి ఎన్ని మార్క్స్ వచ్చాయో చూసుకొని దానిని బట్టి రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తారు ప్రతి సబ్జెక్ట్లో విద్యార్థులు పాస్ మార్కులు ఒకవేళ విద్యార్థులకు పాస్ మార్క్ రాకపోతే గ్రేస్ మార్కులు కూడా ఇచ్చే విధంగా ఆలోచన చేస్తూ ఉన్నారు అప్పటికీ వాళ్ళు గ్రేస్ మార్కులు ఇచ్చినా కూడా ఫెయిల్ అయితే ఎసెన్షియల్ రిపీట్ కంపార్ట్మెంట్ కేటగిరీలో వాళ్ళని ఉంచుతారు అంటే వాళ్ళని తర్వాత ఏం చేయాలి ఎటు ఎగ్జామ్స్ నిర్వహించలేదు కదా ఒకవేళ అది కూడా దాదాపు అందరూ పాస్ అవుతారు ఎవరైనా పాస్ కాని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కంపార్ట్మెంట్ కేటగిరీలో ఉంచి వారిని కూడా ఆల్ పాస్ చేయడమా మినిమం మార్కులతో పాస్ చేయడమా లేకపోతే వాళ్ళకేమైనా ఏం చేయాలి అనేటటువంటి విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు మ్యాక్సిమం అయితే పాస్ అవుతారు పాస్ అయ్యే విధంగా వాళ్ళకి గ్రేస్ మార్కులు కూడా కలిపి వాళ్ళందరినీ పాస్ చేయడానికి ప్రయత్నిస్తారు రైట్ ఇదండి సిబిఎస్ఈ ఫలితాలు జూలై ఇరవైనా బోర్డు ప్రకటించనుంది బోర్డు ఇరవైనా ప్రకటించేటటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే దాని గురించినటువంటి వివరాలు మార్క్స్ ఎలా క్యా క్రైటీరియా ఎలా తీసుకోబోతున్నారు ఇంటర్నల్ మార్క్స్ యూనిట్ పరీక్షల్లో వచ్చిన మార్క్స్ హాఫ్ ఇయర్లీ మార్క్స్ ప్రీ బోర్డు ఎగ్జామినేషన్ మార్క్స్ మొత్తం కలిపి హండ్రెడ్ మార్క్స్కి సిబిఎస్ఈ రిజల్ట్ని ఇవ్వడం జరుగుతుంది సో ఆంధ్రప్రదేశ్ రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి ఆంధ్రప్రదేశ్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ కూడా త్వరలో రాబోతున్నాయి దానికి సంబంధించినటువంటి వివరాలు తెలిసిన వెంటనే మరలా వీడియో చేయడం జరుగుతుంది సో ఇదండి సిబిఎస్ఈ రిజల్ట్స్కి సంబంధించినటువంటి న్యూస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ సోషల్ మీడియా ద్వారా షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కన ఒక బెల్ సింబల్ ఉంటుంది ఆ సింబల్ ప్రెస్ చేసి ఆల్ అనేటటువంటి ఆప్షన్ ఎంచుకోవడం ద్వారా మన ఛానల్లో ఏ న్యూ వీడియో అప్లోడ్ చేసినా కూడా వెంటనే మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో మన ఛానల్లో వీడియో పెట్టారు అనేటువంటి విషయం అందుతుంది కాబట్టి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ వందే మాత్రం